చేద్దామండి. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ జయ గోపి జన వల్లభ గిరివర ధారి, జయ గోపి జన వల్లభ గిరివర ధారి, యశోద నందన వ్రజ జన రంజన, యశోద నందన వ్రజ జన యమున తీరా వనచారి, యమున తీరా జయ రాధ మాధవ కుంజ బిహారి, జయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యాం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదోజయముదీరయే శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణకీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతీ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగర జాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో అందరికి కూడా స్వాగతం అండి మన నిత్యం భాగవత సేవ కార్యక్రమానికి. సో నిన్న 12వ శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం కదండి, పంచమ స్కందము 18వ అధ్యాయం 12వ శ్లోకం దాకా పూర్తి చేసుకున్నాం. ఈ రోజు 13వ శ్లోకం నుంచి మొదలు పెడదాం అండి. ప్రభుజీ ఎస్ మాతాజీ. హరిర్హి సాక్షాద్ భగవాన్ శరీరిణ
मात्मा जशाणामीवा तोयमीप्सितं हित्वा महंस्तं यदि सज्जते गृहा तथा महत्वं वयसा दंपतीनां। जलचरमुलु అపారమగు జలరాశి అందే నిలువగోరిన చందమున బద్ధజీవులందరును సహజముగా భగవంతుని విస్తారమగు అస్తిత్వమునందే నిలువగోరుదురు. కనుక భౌతిక గణననుసరించి మహద్వ్యక్తి అయిన వాడు పరమాత్ముని ఆశ్రయింపక కుటుంబాసక్తుడైనచో అతని మహత్వము నీచ కులమునకు చెందిన నవయవ్వన దంపతుల మహత్వము వంటిదే యగును. అపరిమితముగా సంసారాసక్తుడైన వాడు సమస్త ఆధ్యాత్మిక గుణములను కోల్పోవును. హరే కృష్ణ. భాష్యం చదువుతారండి, ఎవరు చదువుతారు? భాష్యము. మొసళ్ళు అత్యంత క్రూరమైన భయంకరమైన జంతువులైనను జలమును విడిచి నేలపైకి వచ్చినంతనే శక్తిహీనములగును. జలము నుండి బయటకు వచ్చినప్పుడు అవి తమ సహజ శక్తిని ప్రదర్శింపజాలవు. అదే విధంగా సర్వవ్యాపియగు పరమాత్ముడు సమస్త జీవులకు మూలమై ఉన్నాడు. జీవులందరూ అతని అంశలే. జీవుడు సర్వవ్యాపియగు వాసుదేవుని సంబంధమున ఉన్నప్పుడు తన ఆధ్యాత్మిక శక్తిని ప్రదర్శింపగలడు. జలమునందు మొసలి తన బలమును చూపగలుగుటనే ఇది పోలును. అనగా జీవుడు ఆధ్యాత్మిక కర్మలలో నెలకొని ఆధ్యాత్మిక జగత్తు నందు నిలిచినప్పుడే అతని మహత్వము అనుభూతమగును. వేద జ్ఞాన పారంగతులైనప్పటికీ పలువురు గృహస్థులు గృహస్థకులై ఉందురు. ఆధ్యాత్మిక శక్తి రహితులైనందున వారచ్చట జలము నుండి బయటపడిన మొసళ్లతో పోల్చబడిరి. వారి మహత్వము నవయవ్వన వంతుల మహత్వము వంటిది. నవయవ్వన దంపతులు నిరక్షరాసులైనను పరస్పర పొగడ్తలతో తాత్కాలికమగు సౌందర్యమునకు ఆకర్షితులగుదురు. అటువంటి మహత్వమును గుణహీనులగు నిమ్న కులజులే మెచ్చుకొందురు. కనుక సమస్త జీవులకు మూలమైనట్టి పరమాత్ముని ఆశ్రయమునే ఎల్లరూ కోరవలసి ఉన్నది. నామమాత్రమగు సాంసారిక సుఖమునందు ఎవ్వరునూ కాలము వృధా చేయరాదు. వైదిక నాగరికత యందు అటువంటి కుంటి జీవనము కేవలము 50 ఏండు వరకే అనుమతించబడినవి. విదప మనుజుడు కుటుంబ జీవనమును విడిచిపెట్టి వానప్రస్థావనంలో లేదా సన్యాసాశ్రమంలో స్వీకరింపవలెను. హరే కృష్ణ గురించి ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు. ప్రభుజీ మ్యూట్ అయ్యారు. సో ఇక్కడ మనకి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే గనక ముసలితో పోలుస్తున్నారు అన్నమాట. సో ముసలి ఎలా ఉంటుందండి, చాలా నీళ్లలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉంటుంది అన్నమాట. ఏనుగును కూడా ఓడించేయగలదు అన్నమాట. నీళ్లలో ఉన్నప్పుడు ముసలి ముందు ఇంకేది తట్టుకోలేదు అన్నమాట, అంత బలం ఉంటుంది. అదే ముసలి చాలా సార్లు చూస్తాం ఒడ్డు పైకి వచ్చినప్పుడు దాని దగ్గరికి పక్కకు వెళ్ళినా ఏం మాట్లాడదు, ఏమి చెయ్యదు, ఎందుకంటే దానికి శక్తి చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. జలచరం అది నీళ్ళలోనూ ఉంటుంది, అదే విధంగా భూమి మీద కూడా ఉంటుంది అన్నమాట. సో అదే విధంగా మనం కూడా ఏంటంటే కనుక తటస్థం అన్నమాట, తటస్థ శక్తి, మార్జినల్ పొటెన్సీ అంటారు అన్నమాట. తటస్థ శక్తి కేటగిరీలోకి వస్తాం అన్నమాట. మనం కావాలనుకుంటే కనుక భౌతిక శక్తిని ఎంచుకోవచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక శక్తిని ఎంచుకోవచ్చు అన్నమాట. సో ఆధ్యాత్మిక శక్తిని ఎంచుకుంటే ఎలాగైతే కనుక ముసలి పూర్తిగా తన యొక్క శక్తితో ఉంటుందో నీళ్ళల్లో ఉన్నప్పుడు, అదే విధంగా మనం కూడా ఏంటంటే కనుక వైకుంఠ లోకంలో ఉన్నప్పుడు మన యొక్క శక్తులన్నీ కూడా పూర్తిగా ఉంటాయన్నమాట, కంప్లీట్ గా ఉంటాం అన్నమాట. అదే మనం భౌతిక ప్రపంచానికి వస్తే ఎలా అయితే కనుక ముసలి నేల మీదకి వస్తే కనుక దాని శక్తి తక్కువగా ఉంటుందో, ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు మనం కూడా ఏమైపోతాము, యొక్క మాయాబద్ధులు అయిపోతాం అన్నమాట. మన యొక్క శక్తి ఏమీ ఉండదు అన్నమాట. సో అలా నిర్వీర్యం అయిపోతాం అన్నమాట. సో మొదటి దాంట్లో ఈ విషయం గురించి చెప్పడం జరిగింది అన్నమాట మొదట. సో తర్వాత ఏం చెప్పారు మనకి, చాలా మంది వేద విజ్ఞాన పారంగతులు అవుతారు అన్నమాట. అంటే వేదాల గురించి, శాస్త్రాల గురించి,
సో వాళ్ళందరికీ కూడా తెలుసు అన్నమాట. తెలుసున్నా సరే ఏంటంటే కనుక శాస్త్రం తెలుసుకోవడం వేరు, దాన్ని ఆచరించడం వేరు అన్నమాట. సో ఆచరించడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం అన్నమాట మనకి. సో శాస్త్రం తెలుసు వాళ్ళకి, వేదాలు వాళ్ళ యొక్క సారం అంతా తెలుసు, కానీ ఏంటంటే అదేదో చదవడము, ఏదో ఒక సబ్జెక్ట్ కింద థిరిటికల్ గా పెట్టుకుంటారు, కానీ ప్రాక్టికల్ గా దాన్ని ఆచరించాలి అనేటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారన్నమాట. సో అటువంటి వాళ్ళు ఏంటంటే కనుక వేదాలన్నీ చదువుతారు, వేద పఠనం అన్ని కూడా చేస్తారు, అన్ని తెలుసు వాళ్ళకి, కానీ ప్రాక్టికల్ అప్లికేషన్ లేకపోతే ఏమవుతారు వాళ్ళు కూడా, ఎలాగైతే కనుక గృహస్థ గృహమేది, గృహస్థులు అంటే కనుక ఆధ్యాత్మిక జ్ఞానము ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. గృహం ఏది అని అంటే కనుక వాళ్ళు ఏంటి, నాలుగు రకాలైన పనులు అన్నమాట. సో ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్, సో ఈ నాలుగు రకాల పనులు కూడా చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఏమవుతారు అని అంటే కనుక గృహాసక్తులై ఉంటారు. సో మనకి నిన్న కూడా చూసాం, నిన్న శ్లోకాల్లో కూడా చాలా చర్చించారన్నమాట. సో భాగవతం చెప్తుంది అన్నమాట, ఒక వైరాగ్యం తీసుకురావడానికి భాగవతం చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఎవరైతే కనుక గృహాసక్తులైతే ఉంటారో, గృహక్షేత్ర గృహం ఇల్లు, అదేవిధంగా క్షేత్రం అంటే కనుక పొలం, అదేవిధంగా కళత్ర, కళత్ర అంటే కనుక భార్య, అదేవిధంగా పిల్లలు, వీళ్ళ పట్ల చాలా చాలా ఆసక్తులై ఉంటారన్నమాట. సో వాటిల్లోంచి రావడానికి, బయటికి రావడానికి వాళ్ళు ప్రయత్నించనే ప్రయత్నించరు అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పారు మనకి హరికృష్ణ, సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే కనుక నిమ్న జాతిలో ఉన్నటువంటి నవయవ్వనులు అన్నమాట. సో నవయవ్వన దంపతులు నిరక్షరాస్యులు అన్నమాట, వాళ్ళకి చదువు రాదన్నమాట. చదువు రానటువంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఒకళ్ళ పట్ల ఒకటి, ఒకళ్ళకి కొత్త దంపతులకి ఆసక్తి ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే కనుక వేద పారంగతులు ఉంటారో, సో వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన లేకుండా ఎవరైతే కనుక ఈ యొక్క భౌతిక విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళని వేటితో పోల్చారు, ఈ యొక్క నవయవ్వన దంపతులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళతో పోల్చడం జరిగింది అన్నమాట. సో అటువంటి వాళ్ళని ఎవరు కూడా గొప్పగా, నిమ్న కులంలో ఉన్న వాళ్ళు గొప్పగా చూస్తారు వాళ్ళని, కానీ ఎవరైతే కనుక ఉన్నత కులాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళని గొప్పగా చూడరు అన్నమాట. సో అదే విధంగా ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే కనుక సమస్త జీవులకు మూలమైనట్టి పరమాత్మ ఆశ్రయాన్ని ఎల్లరూ కోరాలి అని చెప్పారు. సో అందరూ కూడా ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క ఆశ్రయాన్ని మాత్రమే కోరాలి. సో ఇంకా ఏంటంటే కనుక మనకి వర్ణాశ్రమ పద్ధతిలో నాలుగు రకాలు ఉన్నాయన్నమాట. సో నాలుగు రకాల్లో మనకి బ్రహ్మచారి ఆశ్రమము, తర్వాత గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం అన్నమాట. సో మొత్తం 100 సంవత్సరాలు ఒక అతనికి ఆయుర్ధాయము అని అనుకుంటే కనుక 25 సంవత్సరాలు బ్రహ్మచర్యము, 25 సంవత్సరాలు గృహస్థాశ్రమం, అంటే 26 నుంచి 50 దాకా అన్నమాట. సో 50 నుంచి మళ్ళీ 51 నుంచి మళ్ళీ 75 దాకా వానప్రస్థము, 75 తర్వాత మళ్ళీ 100 దాకా సన్యాసం అన్నమాట. సో ఇలాగా నాలుగు రకాలుగా విభజించడం జరిగింది అన్నమాట. సో 50 ఏళ్ల వరకే ఈ యొక్క గృహము అనేటువంటి దాని పట్ల ఆసక్తి అవన్నీ కూడా ఉండాలి. సో 50 దాటిన తర్వాత సన్యాసాశ్రమం తీసుకోవడం కానీ లేకపోతే వానప్రస్థాశ్రమం కానీ తీసుకుని మనం ఇంటి పట్ల ఆసక్తి తగ్గించుకోవాలి అని చెప్పి మనకి చెప్తున్నారన్నమాట. సో దీన్ని ప్రాక్టికల్ గా ఎలా అంటే కనుక ఇంకా మెల్లిగా మనం రిటైర్, 50 సంవత్సరాలకి ఇంకా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా త్వర త్వరగా పూర్తి చేసేసుకుని, సో పూర్తిగా మనము భగవంతుడి మీదే మన యొక్క టైం అంతా కూడా అన్నమాట పెట్టుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఇది మనకి యొక్క 13వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు 14వ శ్లోకం చూద్దాం. తస్మాద్రజో రాగ విషాదమన్యు మానస్పృహా భయ దైన్యాది మూలం ఇత్వా గృహం సంశ్రుతి చక్రవాలం ఋసింహ పాదం భజతాకుతో భయమితి. హరే కృష్ణ. సురికుమారి మాతాజీ చదువుతారండి. చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవతనము. హరే కృష్ణ. దండవతనము. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల ప్రభుజీ. కనుక ఓ దానవులారా, నామ మాత్రమగు సాంసారిక సుఖమును విడిచిపెట్టి అభయత్వమునకు నిజాశ్రయమైన నృసింహ భగవాను పాద పద్మములనే ఆశ్రయింపుడు. సంసార బంధమే భౌతికాశక్తికి అనాపదాని కోరికలకు విషాదమునకు కోపమునకు నిరాశకు భయమునకు
ప్రతిష్టా వాంఛకు మూల కారణమై ఉంది. ఇవన్నీ నిరంతర జన్మ ముక్తి ఉలగను కలిగి చేయను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ. సో ఇదే విషయాల్ని మనము రీసెంట్ గా నృసింహ కథ చెప్పుకున్నాం మనం. సో అప్పుడు ఆ ప్రహ్లాద్ మహారాజు అనమాట 7వ స్కందంలో కూడా వస్తుంది అనమాట. సో అప్పుడు ప్రహ్లాద్ మహారాజు వాళ్ళ యొక్క స్నేహితులందరికీ కూడా ఇదే విషయం చెప్తారు. ఈ యొక్క మనకి మానవ జీవితం అనేటువంటిది మొత్తం 100 సంవత్సరాలు అనుకుంటే కనుక 50 సంవత్సరాలు నిద్రలోనే పోతుంది. సో మిగతా దాంట్లో చిన్నప్పుడు కూడా మళ్ళీ సమయం అంతా వృధా అయిపోతుంది. తర్వాత యవ్వనంలో ఏంటంటే గనక వేరే వాళ్ళ విషయాల పట్ల, భౌతిక వాంఛల పట్ల, వాటి పట్ల ఆసక్తితో అది కూడా పోతుంది. ఇంకా మిగతా సమయం కూడా ఏంటంటే గనక సరిగ్గా మనం వాడుకోకపోతే గనక ఆ సమయం కూడా అలాగే అయిపోతుంది. 100 సంవత్సరాలు మానవ జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది అని చెప్పి చెప్పారనమాట. సో ఆ తర్వాత వాళ్ళ యొక్క స్నేహితులందరికీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇక్కడ 14వ శ్లోకంలో చెప్పింది అనమాట, మీరు దానవుల యొక్క కుమారులు, మీరు అయినా సరే ఏంటంటే గనక మీరు చక్కగా భగవద్ విజ్ఞానంతో భగవంతునికి సేవ చేయండి. ఈ యొక్క సంసారము, ఇల్లు అనేటువంటి అంధకూపంలోకి పడిపోవద్దు. సో మీరు ఎవరైనా సరే మిమ్మల్ని ఆ విధంగా చెయ్యండి అని చెప్తే గనక మీరు వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి అవన్నీ కూడా చెప్తారనమాట. సో ఇదే విషయాన్ని ఇక్కడ ఇదే ఈ వర్షం అనమాట, కేతుమాల వర్షంలో ఉన్నప్పుడు ప్రహ్లాద మహారాజు నృసింహ భగవానికి అదే విధంగా మీరు ప్రార్థించండి అని అదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నారు. ఈ విషయంలో ఏంటంటే కనుక మనకి ఒక 5-6 శ్లోకాల్లో చెప్పేశారు ఇక్కడ. సో 7th క్యాంటోలో అయితే కనుక ఒక 2-3 అధ్యాయాలు ఉంటాయన్నమాట వీటి గురించి. ప్రహ్లాద్ మహారాజు వాళ్ళ యొక్క స్నేహితులకి ఏం చెప్పారు, వాళ్ళ యొక్క స్నేహితుల ద్వారా మనందరికీ కూడా ఏం చెప్పారు అనేటువంటిది ఇంకా అక్కడ చాలా చక్కగా ఉంటుందన్నమాట. సో 15వ శ్లోకం చూద్దామండి. కేతు మాలేపి భగవాన్ కామదేవా స్వరూపిణ లక్ష్మ్యా ప్రియా చికీర్షయా ప్రజాపతే ధ్రూహి తృణాం పుత్రాణాం తద్వర్షపతీనాం పురుష యుషాహో రాత్ర పరిసంఖ్యా నానాం యాసాం గర్భ మహాపురుష మహాస్త్ర తేజో సోద్వేజిత మనసాం విధ్వస్తా వ్యసవః సంవత్సరాంతే వినిపతంతి. హరే కృష్ణ. 15వ శ్లోకం ఎవరు చదువుతారండి? శాంతి మాతాజీ మీరు చదవండి. హరివంశంలో అండి, నరసింహదేవి ఉండేది హరివంశము. ఇప్పుడు కేతుమాల వంశంలో లక్ష్మీదేవి ప్రార్థనలు చేస్తుంది అనమాట. ఆ ప్రార్థనలు చూద్దాం. ఇప్పుడు హరివంశంలో ప్రార్థనలు అయిపోయినాయి 14వ శ్లోకం దాకా. ఇప్పుడు 15వ శ్లోకం నుంచి కేతుమాల వర్షంలో లక్ష్మీదేవి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చదవండి మాతాజీ. సుఖదేవ గోస్వామి ఇట్లు కొనసాగించను. కేతుమాల వర్షమునందు విష్ణు భగవానుడు కేవలము తన భక్తుడా లక్ష్మీదేవి సంవత్సర ప్రజాపతి సంవత్సరుని సంతానము ప్రత్యర్థమే కామదేవుని రూపమున వర్తించును. ప్రజాపతి పుత్రికలు రాత్రి సమయమునకు, పుత్రులు పగటి సమయమునకు అధిష్టాన దేవతలుగా భావింపబడిరి. ఆ సంతతి యొక్క సంఖ్య 36,000 మానవుని ఆయుర్ధ్యాయము నందలి రేయింబవళ్లకు ఒక్కొక్కరు ఉన్నారు. ప్రతి సంవత్సరము చివర పరమ తేజోమయమగు విష్ణు చక్రము గాంచి ప్రజాపతి పుత్రికలు ఉద్వేగము చెందగా వారికి గర్భస్రావం అగుచుండును. భాష్యం చదవమంటారు ప్రభుజీ. కృష్ణ కృపామూర్తి శ్రీలు ప్రభుపాల వారి భాష్యం ప్రభుపాదకి. శ్రీకృష్ణుని తనయుడకు ప్రద్యుమ్నునిగా అవతరించడి ఈ కామదేవుడు విష్ణు తత్వమే. ఇది ఎట్లనడి విషయమును మధ్వాచార్యులు బ్రహ్మాండ పురాణము నుండి కామదేవస్థితం విష్ణు ఉపస్తే అని ఉదహరించుచు వివరించిరి. ఈ కామదేవుడు విష్ణు తత్వమే అయినను అతని దేహము భౌతికమే గాని ఆధ్యాత్మికము కాదు. విష్ణు భగవానుడు ప్రద్యుమ్నుడు లేదా కామదేవుని రూపమున భౌతిక దేహమును ధరించడను ఆధ్యాత్మికముగానే పనిచేయును. అతడు ఆధ్యాత్మిక దేహమును లేదా భౌతిక దేహమును గ్రహించుటలో పెద్ద భేదమేమీ లేదు. ఏ స్థితి అందైనను అతడు ఆధ్యాత్మికముగానే పనిచేయును. మాయావత తత్వవేత్తలు శ్రీకృష్ణ భగవాన్ని దేహమును కూడా భౌతికమనియే భావింతురు. కానీ వారి అభిప్రాయములు ఆ దేవదేవుని ఆధ్యాత్మిక కర్మలను ఆటంకపరుపజాలవు. హరే కృష్ణ. హరే కృష్ణ.
సో ఇక్కడ కేతుమాల వర్షంలో లక్ష్మీదేవి ప్రార్థనలు చేస్తారనమాట. ఈ యొక్క కేతుమాల వర్షంలో స్వామి ప్రద్యుమ్న రూపంలో ఉంటారనమాట. సో సో ప్రద్యుమ్న కింద ఉంటారండి. ప్రద్యుమ్నుడు అంటే గనక ఆయనే కామదేవుడు కింద ఉంటారనమాట. సో మనకి శ్రీకృష్ణ అవతారం వచ్చినప్పుడు కూడా శ్రీకృష్ణుల వారు వచ్చినప్పుడు రుక్మిణీదేవి యొక్క కుమారుడు కింద ప్రద్యుమ్నుడు రావడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు ఆ యొక్క లీల పాస్ట్ టైం అంతా కూడా మనం చెప్పుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ప్రద్యుమ్నుడికి అంటే ఇక్కడ ఈ యొక్క కేతుమాల వర్షంలో ఉన్నటువంటి ప్రద్యుమ్నుడికి యొక్క శరీరం ఏంటంటే కనుక భౌతిక శరీరమే ఉంటుంది. సో కానీ ఏంటంటే ఆయన కూడా విష్ణుమూర్తి యొక్క అంశ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ ఇలా ఉన్నారు కదా అని చెప్పి శ్రీకృష్ణుడి యొక్క శరీరం కూడా మనకి ఇది ఆధ్యాత్మిక భౌతిక శరీరము అని చెప్పేసి అని మనం చాలా మంది చెప్తూ ఉంటారనమాట. శ్రీకృష్ణ భగవాన్ యొక్క శరీరం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి శరీరమే అనమాట. సో మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే కనుక మనకున్నటువంటి చిన్న తెలివితేటలతో అనమాట, మనకున్నటువంటి చిన్న బ్రెయిన్ తోటి ప్రతి దాన్ని కూడా మనతో కంపేర్ చేసుకుంటాం అనమాట. సో ప్రతి దాన్ని కూడా మన దృష్టితోనే మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో మన శరీరము భౌతికమైనటువంటి శరీరం కాబట్టి ఆ శ్రీకృష్ణ యొక్క శరీరం కూడా భౌతికమైనటువంటి శరీరము అని చెప్పేసి కొంతమంది ఏంటంటే మాయావాదులు శ్రీకృష్ణుని కూడా ఏం చేస్తారంటే కనుక వాళ్ళ యొక్క స్థాయికి తీసుకొచ్చేస్తారనమాట. సో దేవాది దేవుడు అని చెప్పి ఒప్పుకోరు అనమాట. ఎందుకు ఒప్పుకోరు అని అంటే కనుక వాళ్ళకి భగవంతుని పట్ల ఉన్నటువంటి ఈర్ష్య అనమాట, జలసి, శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఉన్నటువంటి ఈర్ష్య. అందుకని ఏం చేస్తారు, ఆయన యొక్క మహత్వాన్ని తగ్గించేసి ఆయన యొక్క శరీరం ఆధ్యాత్మికం కాదు, ఆయన యొక్క శరీరం కూడా భౌతికమే అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. కానీ అది చాలా తప్పు అనమాట. స్వామి యొక్క అదే విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు మనకి, అవజానంతి మాం మూఢ మానుషిం తను మాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. సో నేను ఈ యొక్క మానవ శరీరం లాగా ఉండేటువంటి శరీరాన్ని హ్యూమన్ లైక్ ఫామ్ అంటారనమాట. సో చూడ్డానికి ఎలా ఉంటుంది, మానవ శరీరం లాగానే ఉంటుంది అనమాట. స్వామి ఆ యొక్క రూపాన్ని తీసుకుని వస్తారనమాట. కానీ ఏమవుతుంది, ఆ యొక్క రూపాన్ని తీసుకుని వచ్చినప్పుడు మూడులు నన్ను అర్థం చేసుకోలేరు. నన్ను ఏమనుకుంటారు, సామాన్య మానవుడి కింద చూసి నన్ను చులకనగా చూస్తూ ఉంటారు. కానీ స్వామి ఏమవుతున్నారు, మమ భూత మహేశ్వరం. సో ఆ విధంగా నేను హ్యూమన్ లైక్ ఫామ్ మనుష్య రూపం తీసుకుని వచ్చినా సరే నేను అందరికి మహేశ్వరుణ్ణి, దేవాది దేవుణ్ణి, నా యొక్క శక్తులు ఏమి తగ్గిపోవు అని చెప్పి అని అంటారనమాట. ఈవెన్ బైబిల్లో కూడా చెప్తారనమాట, మ్యాన్ మేడ్ ఆఫ్టర్ గాడ్ అంటారనమాట. సో అంటే సో దేవుడు భగవంతుడు ఏ విధంగా ఉన్నారో ఆయన యొక్క ప్రతిబింబం కింద మనుషుల్ని తయారు చేశారు అని అంటారనమాట. శ్రీకృష్ణ భగవానుడికి ఏదైతే మనం ఏమనుకుంటాం, ఉల్టా అనుకుంటాం. సో మనకి రూపం ఉంది కాబట్టి రెండు చేతులు ఉండగా మనలాగే భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటాం. కానీ అది తప్ప, అది రివర్స్ అనమాట. సో ఆయనకి ద్విభుజ రూపం ఉంది కాబట్టి ఆయన లాంటి రూపమే మనకు కూడా ఈ యొక్క రెండు చేతులు ఉన్నటువంటి రూపం అనేటువంటిది వచ్చింది అనమాట. సో ఎప్పుడు కూడా మనము స్వామి యొక్క శరీరము భౌతికము అని ఎప్పుడు అనుకోకూడదు అనమాట. స్వామి యొక్క శరీరం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి శరీరం అనమాట. సో 16వ శ్లోకం చూద్దామండి. ఇప్పుడు లక్ష్మీదేవి ప్రార్థనలు చేస్తారనమాట. సో మనందరికి కూడా భర్త ఎవరు, సో ఏ విధంగా భర్త కింద ఆయన్ని స్వీకరించాలి, మిగతా వాళ్ళని భర్తల కింద స్వీకరిస్తే కనుక ఏమవుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా లక్ష్మీదేవి మనకి చక్కగా ఈ యొక్క 4-5 శ్లోకాల్లో చాలా బాగా చెప్తారనమాట. సో అవి ఏంటనేది చూద్దాం. అతి వాసులి సులలిత గతి విలాస విలసి తరు చిర హాస లేసా వసో కలీలయా కించి దుత్తంభిత సుందర భ్రూమండల సుభగవధ నార విందేశ్రయ రమాం రమయన్ని రమయన్నింద్రయ నింద్రియాణి రమయతే. హరి కృష్ణ ట్రాన్స్లేషన్ చదువుతారండి ఎవరైనా. రాధారాణి మాత చదవండి. సరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. కేతుమాల వర్షము నందు కామదేవుడు అంటే ప్రద్యుమ్నుడు అత్యంత సుందరమగు గమనమును కలిగి ఉండును. అతని దరహాసము మిగిలి మనోహరముగా ఉండును. కొద్దిగా భూమండలమును పైకెత్తి లీలావలోకనము చేయుచు
వదన శోభను ఇమడింపజేసి అతడు లక్ష్మీదేవికి ప్రసన్నతను కూర్చుంది. ఆ రీతి అతడు దివ్యేంద్రియ అనుభవం అనుభవించును. హరే కృష్ణ. సో స్వామి యొక్క కామదేవుని రూపంలో చాలా అందమైనటువంటి గమనం అనమాట. ఆయన యొక్క నడక అనేటువంటి చాలా చాలా అందంగా ఉంటుంది అనమాట. సో ఆయన యొక్క దరహాసము, ఆయన యొక్క నవ్వు కూడా చాలా మనోహరంగా ఉంటుంది అనమాట. సో ఆయన భూమండలం తల కొంచెం పైకెత్తి, సో ఆయన యొక్క శోభనంతా కూడా ఇనుమడింపచేసి లక్ష్మీదేవికి అందమైనటువంటి అందంగా కనబడుతూ ఆయన చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తున్నారు. సో ఆ విధంగా ఏం చేస్తున్నారు, స్వామి దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో 17వ శ్లోకం చూద్దామండి. తద్భగవతో మయామయం రూపం పరమ సమాధి యోగేన రమాదేవి సంవత్సరస్య రాత్రిషు ప్రజాపతేర్ధూహితృభిరూపేతాహసు రూపాస్తే ఇదం చోదహారతి. హరే కృష్ణ. మంగతయ్యర్ మాతాజీ చదువుతారండి ట్రాన్స్లేషన్. చదువుతాను ప్రభుజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామములు. హరే కృష్ణ. పగటి సమయమున ప్రజాపతి పుత్రులను పగలకు అధిష్టాన దేవతలు కూడి, రాత్రి సమయమున ప్రజాపతి పుత్రికలకు అంటే రాత్రికి అధిష్టాన దేవతలు ప్రభుత్వం గుడి లక్ష్మీదేవి సంవత్సర కాలమున భగవంతుని కామదేవుని రూపమున పరమదయాళు రూపము అర్పించను. భక్తి యోగమున తన్మయత్నం చెంది ఆమె కింది మంత్రమును ఉచ్చరించను. చదవమంటారు ప్రభుజీ భాష్యం కూడా. హరే కృష్ణ ప్రభుజీ భాష్యము. ఈ శ్లోకమునందలి మాయామయం అను పదమును మాయావాద తత్వవేత్తల వాక్యానమును అనుసరించి అర్థం చేసుకొనరాదు. మాయ అను పదమునకు మోహమనియే గాక అనురాగమనియు అర్థము. తల్లి పుత్రిని ఎడ అనురాగంతో వ్యవహరించినప్పుడు మాయామయి అని పిలువబడును. విష్ణు భగవానుడు ఏ రూపం నందు అవతరించినను సదా తన భక్తులు ఎడ అనురాగమును కలిగి ఉండును. కనుక ఇచ్చడకు ఆడబడిన మాయామయి అను పదమునకు భక్తులు ఎడ అనురాగము కలవాడని భావము. ఈ సందర్భమున మాయామయి అను పదమునకు కృపా ప్రచురం అంటే పరమదయాళు అని అర్థమును కూడా చెప్పుకొని వచ్చినని శ్రీల జీవగోస్వాముల వారు ఈ సందర్భంలో తెలియజేసిరి. అదే విధముగా వీర రాఘవాచార్యులు కూడా మాయా ప్రచురణ ఆత్మీయ సంకల్పేన పరిగృహితం ఇచ్చ అమితా రాగము కలిగి ఉన్నచ్చో అతడు మాయామయమని చెప్పబడును. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు మాయామయం అను పదమును మాయా ఆమయం అను రెండు పదములుగా విభజించి వివరించింది. జీవుడు మోహమని రోగముచే ఆవరింపబడి ఉన్నందున భగవానుడు అతని మాయాబంధమును ఉద్ధరించి మాయ వల్ల కలిగే రోగమును నయం చేయనని ఆ రెండు పదములు సూచించినట్లు ఆయన తెలియజేసింది. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ప్రణామములు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో సంస్కృతం ఏంటంటే కనుక చాలా అద్భుతమైనటువంటి భాష అనమాట. సో మిగతా భాషల్లా కాకుండా సంస్కృతంలో రెండు రెండు పదాలకి కూడా చాలా చాలా మీనింగ్స్ ఉంటాయన్నమాట. సో మామూలుగా అయితే కనుక మన భాషలో రెండు మూడు మీనింగ్స్ ఉంటాయి, అర్థాలు ఉంటాయన్నమాట. కానీ సంస్కృతంలో చూస్తే చాలా చాలా అర్థాలు ఉంటాయన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, మాయామయి అనేటువంటి దానికి రకరకాల ఆచార్యులు రకరకాలైనటువంటి అర్థాలు చెప్పారనమాట మాయామయి అనేటువంటి దానికి అనమాట. సో మాయావాదులు చెప్పినటువంటి మనం పట్టించుకోకూడదు అనమాట. కానీ మాయామయి అని ఏంటంటే కనుక తల్లి ఎలా అయితే కనుక తన యొక్క పుత్రుడి మీద ప్రేమతోటి అనురాగంతో వ్యవహరించినప్పుడు ఏమని పిలుస్తారంట, మాయామయి అని పిలుస్తారంట. సో అదేవిధంగా స్వామి ఏంటంటే కనుక ఏ రూపంలో ఉన్నా సరే ఏంటంటే కనుక ఎప్పుడు కూడా భక్తుల మీద అనురాగం కలిగి ఉంటారనమాట. సో చూస్తే కనుక మనం రీసెంట్ గానే చూసాం, సో నృసింహావతారంలో వచ్చినప్పుడు స్వామి చాలా భయంకరంగా ఉన్నారు రాక్షసులకి. సో ఎవ్వరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికే భయపడుతున్నారనమాట. ఈవెన్ లక్ష్మీదేవి కూడా అంత కోపంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి లక్ష్మీదేవి కూడా భయపడతారనమాట. సో ఎవరు ఎంతమంది వచ్చి ఎన్ని ప్రార్థనలు చేసినా ఆయన శాంతించరు అనమాట.
అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తారు, ప్రహ్లాద్ మహారాజు దగ్గరికి వెళ్ళి, నాయన ప్రహ్లాద నీ వల్లే స్వామి అవతరించారు, నీ కోసమే అవతరించారు కాబట్టి నువ్వు వెళ్ళి ప్రార్థనలు చేయి నాయన అని చెప్పేసి ప్రహ్లాదుని ముందు పెట్టుకుని వాళ్ళందరూ వెనకాల నడుస్తూ ఉంటారు. అప్పుడు ఏంటి, స్వామి ప్రహ్లాదుని చూసిన వెంటనే ఏమవుతారండి, చాలా ప్రసన్నం అయిపోతారు, కోపం అంతా కూడా తగ్గిపోతుంది ఆయనకి, కోపం అంతా కూడా తగ్గిపోతుంది. సో తగ్గిపోయి ఏం చేస్తారు, ఏ చేతులతో అయితే గనక చాలా శక్తివంతమైనటువంటి గోళ్లతోటి హిరణ్యకశిపుడి యొక్క ఆ యొక్క రాతి లాంటి హృదయాన్ని కూడా చీల్చేశారు స్వామి. సో అటువంటి చేతులతోటి ఏంటంటే గనక ఆయన ప్రహ్లాద్ మహారాజు మీద ఇలా తల మీద ఇలాగా నిమురుతారన్నమాట. సో అంత కోపం కూడా, ఎంత కోపం అంటే గనక భయంకరమైనటువంటి కోపంతో ఉన్నారు స్వామి. కానీ ప్రహ్లాద్ మహారాజు ఎప్పుడైతే దగ్గరికి వచ్చారో, చిన్న ప్రహ్లాదుడు అనమాట, దగ్గరికి రాగానే వెంటనే ఆయనకి ఈ యొక్క అనురాగం వచ్చేసింది అనమాట ఆయన యొక్క భక్తుడి మీద. సో ఎంత అనురాగం, ఎంత కోపంలో ఉన్నా సరే ఏమైంది, ఆ కోపాన్ని అంతా కూడా తగ్గించేసుకునే స్వామి వెంటనే ఆ ప్రహ్లాదుడి యొక్క తల మీద ఇలాగ నిమురుతారనమాట. నిమిరిన తర్వాత ప్రహ్లాద్ మహారాజుకి అప్పటికే గురుగారి దగ్గర నుంచి చాలా జ్ఞానం ఉంది. సో ఎప్పుడైతే గనక ఇలాగ తల చేయి పెడతారో ప్రహ్లాద్ మహారాజు మీద, సో వెంటనే ఆయనకి మొత్తం వేదాల యొక్క సారము జ్ఞానం అంతా కూడా మొత్తం వచ్చేస్తుంది అనమాట ఆయనకి. ఎలా అయితే ధ్రువ మహారాజుకి శంఖంతో ఇలా టచ్ చేస్తే గనక, అప్పటికి ధ్రువ మహారాజుకి ఎలా ప్రార్థించాలో కూడా తెలియదు, ఆయనకి ఏం స్తోత్రం చేయాలో కూడా తెలియదు, ఎందుకంటే చాలా చిన్నపిల్లవాడు ఆయన. సో గురుగారు చెప్పారని చెప్పి అది ఒకటి చేసుకున్నాడు ఆయన, ఏంటి ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పారు, ఏం తెలియదు ఆయన. సో ఎలా ఎప్పుడైతే కనుక స్వామి ధ్రువ మహారాజుకి ఇలాగ శంఖం టచ్ చేశారో, మొత్తం వేదాల యొక్క జ్ఞానం అంతా కూడా వచ్చేసింది ఆయన. సో అలాగే ప్రహ్లాద్ మహారాజుకి అదే విధంగా స్వామి అలా తల మీద ఇలాగా నిమరగానే ఏమవుతుంది, మొత్తం జ్ఞానం అంతా వచ్చేస్తే ఆయన స్తోత్రం చేస్తారనమాట. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అంత కోపంలో ఉన్నా సరే ఒక్కసారి ఆ కోపం అంతా కూడా తగ్గించేసి ఏంటంటే కనుక వెంటనే ప్రహ్లాద్ మహారాజు మీద అనురాగం చూపించారనమాట. సో అలాగే ఏంటంటే కనుక స్వామి సో అంత కోపంలో ఉన్నా సరే ప్రేమ అనురాగం చూపించారంటే కనుక, ఇంకా మామూలుగా ఉన్నప్పుడు స్వామి యొక్క అనురాగం భక్తుల మీద కరుణ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఇంకా చెప్పలేమన్నమాట. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో విష్ణు భగవానుడు ఏ రూపంలో అవతరించినా సరే ఎప్పుడు భక్తుల యొక్క అనురాగం ఉంటుంది అనమాట. సో అందుకనే ఏమంటారు ఆయన్ని, భక్త వత్సల అని అంటారనమాట. యోగి వత్సల అని కానీ, జ్ఞాన వత్సల అని కానీ, లేకపోతే గనక కర్మ యోగి వత్సల అని కానీ అనరు ఆయన, అని ఏమంటారు, భక్త వత్సల అంటారు అనమాట. సో అందుకే దానికి మాయామయం అంటే గనక భక్తుల ఎడల అనురాగం కలిగినటువంటి ఆయన అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో అదే విషయాన్ని మనకి పరమదయాళు అని చెప్పేసి జీవగోస్వాములు వారు చెప్పారంట. సో అదే విధంగా వీరరాఘవాచార్యులు గారు కూడా చెప్పారు, సన్నిహిత సంబంధం వలన అమిత అనురాగం కలిగి ఉంటే గనక మాయామయం అని చెప్పబడుతుంది అని చెప్పారనమాట. సో విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు అంటే గనక రెండు, మాయా అమయం రెండు పదాలు అనమాట. సో ఆయన ఏం చెప్పారు, ఈ యొక్క మాయా అనేటువంటి యొక్క బంధం నుంచి రక్షిస్తూ ఉంటారు కాబట్టి భక్తుల్ని, సో అందుకని ఆయన్ని మాయామయము అని చెప్పి చెప్తున్నారని చెప్పారనమాట. చూడండి సంస్కృతి ఎంత గొప్పదో, ఎంత మీనింగ్స్ ఎంత అర్థాలు ఉన్నాయో అనమాట. సో ఒక్క శ్లోకం చదివినా సరే, ఒక్క పదమైనా సరే మనం అర్థం చేసుకుంటే కనుక కరెక్ట్ గా మన యొక్క జన్మ ధన్యమైపోతుంది అనమాట. హరే కృష్ణ. ఇప్పుడు 18వ శ్లోకం చూద్దాం. ఓం హ్రం హ్రీం హ్రుం ఓం నమో భగవతే హృషీకేశాయ సర్వగుణ విశేషైర్వీ లక్ష్మితాత్మనే అకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణాం చాధిపతయే షోడశకలాయ చందోమయా చందోమయా యాన్నమయా యామృతమయాయ సర్వమయాయ సహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్. హరే కృష్ణ. సుజాత మాతాజీ శ్లోకం చదువుతారండి, మీనింగ్ చదువుతారు, ట్రాన్స్లేషన్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నా సమస్తేంద్రియము నియామకుడు సమస్తమునకు మూలమునైన హృషీకేశునకు వందనములు. దేహ మనోబుద్ధులకు అధీశ్వరునిగా అతడే వాని ఫలములకు భోక్తయ్యై ఉన్నాడు. 5 ఇంద్రియార్థములు మనస్సుతో సహా 11 ఇంద్రియములు అతని పాక్షిక ప్రకటనమే. జీవనావసరముల
అన్నింటినీ అతడే సమకూర్చును. అవి అతని శక్తి స్వరూపమే కనుక అతనికి అభిన్నములు ప్రతి ఒక్కని దేహం మనోశక్తులకు అతడే కారణము. అవి కూడా అతనికి అభిన్నములు సమస్త జీవులకు జీవనావసరముల నొసగువాడు. పతి అనగా అతడే వేద ప్రయోజనము అతనిని అర్పించుటయే. అట్టి దేవదేవుని ఇవే దేవదేవునికి ఇవే నా వందనములు. ఇహపర జన్మలలో అతడు సదానాయుడ అనుకూలుడుగను అనుకూలుడు కాక. భాష్యం చదవమంటారు ప్రభుజీ? భాష్యం. భగవంతుడు తన కరుణను వివిధ రీతుల ఏ విధముగా విస్తరించునన్నది విషయమున మాయామయ మయ అను పదము ఈ శ్లోకమున మరింతగా వివరింపబడినది. పరాశక్తి విధైన శ్రూయయే భగవచక్తులు వివిధ రీతుల అనుభూతమగుచుండును. అతడే సమస్తమునకు అనగా చివరకు మన దేహము ఇంద్రియములు మనస్సు కర్మలు బలము శారీరక శక్తి మానసిక శక్తి జీవనావసరములను సంపాదించుటకు కావలసిన సంకల్పమును కూడా ఆది మూలముగా వర్ణించబడినాడు. నిజమునకు భగవత్తులను సమస్తమునందు కాంచవచ్చును. రసోహమచ్చు కౌంతేయ అనే భగవద్గీత 7.8 యందు తెలుపబడినట్లు నీటి యందలి రుచి కూడా కృష్ణుడే. మన పోషణార్థము కావలసిన సమస్తము నందలి క్రియాశీలత్వము ఆ దేవదేవుడే. లక్ష్మీదేవి విరచితమైన ఈ భగవంతుని స్తోత్రము ఆధ్యాత్మిక శక్తి పూర్ణమైనది. గురుదేవుని నిర్దేశము ప్రతి ఒక్కరూ ఈ మంత్రమును జపించి పరిపూర్ణ భవ భక్తులు కావచ్చును. మనుజుడు ఈ మంత్రమును భవబంధం విముక్తి కొరకై జపించవచ్చును. ముక్తి పిదప వైకుంఠలోకమున భగవంతుని అర్చించినప్పుడు అతడు ఈ మంత్ర జపమును కొనసాగింపవచ్చును. నిజమునకు భగవద్గీత 9.14 ద్రోపర్చినట్లుగా గృహపర జన్మల కొరకే అన్ని మంత్రములు ఉద్దేశింపబడినవి. సతతం కీర్తయంతో మాం యతస్యంత స్ఫృఢవ్రతాః తమస్యంత సమాం భక్త్యా నిత్యయుక్తాముపాసతే. ఈ మహాత్ములు దృఢ నిశ్చయముతో యత్నించు వారే సదా నా మహిమలను కీర్తించుతూ నాకు నమస్కరించురు. నిత్యయుక్తులైన భక్తితో పూజింతురు. ఇహపర జన్మలు రెండింటి యందును మహామంత్రమును గాని మరి ఏ ఇతర మంత్రములను గాని జపించు భక్తుడు నిత్యయుక్తోపాసకుడు అని పిలువబడును. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదములు. సో ఇక్కడ చాలా చాలా విషయాలు చెప్పేశారనమాట మనకి లక్ష్మీదేవి. సో చెప్పుకున్నాం మనం ఇప్పుడే అనమాట. సో ఏ విధంగా అతడు మనందరికీ కూడా భర్త, ఆవిడ లక్ష్మీదేవికి భర్త ఆయన. బట్ ఏంటంటే కనుక జీవులైనటువంటి వాళ్ళు మనందరికీ కూడా ఆయన భర్తే అనమాట. సో ఏ విధంగా ఆయన భర్త అని అంటే కనుక దానికి మనకి ఈ శ్లోకంలో చెప్పారనమాట. ఆయన మనకున్నటువంటి ఇంద్రియాలను అన్నింటినీ కూడా నియంత్రించేవాడు అనమాట. సో అందుకే ఇక్కడ మనకి ఋషికేశ అనేటువంటిది పదం వాడారనమాట. అంటే మన యొక్క ఇంద్రియాలన్నింటికి కూడా ఆయనే యజమాని. సో అదేవిధంగా ఏంటంటే కనుక సమస్తమునకు కూడా మూలము, అన్ని కూడా ఆయన దగ్గర నుంచే వచ్చినాయి అనమాట మొత్తం. సో అన్నింటికి కూడా ఆయనే మూలము. సో అదేవిధంగా మన యొక్క శరీరం ఏదైతే కనుక మన యొక్క శరీరం ఏదైతే ఉందో అదంతా కూడా పంచభూతాలతో తయారైంది అనమాట. ఎక్కడి నుంచి వచ్చినాయి యొక్క పంచభూతాలు? సృష్టి సమయంలో స్వామి దగ్గర నుంచే వచ్చినాయి అనమాట. సో అదేవిధంగా మన యొక్క బుద్ధి, మన యొక్క మనస్సు, అవి కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి కూడా స్వామి దగ్గర నుంచే వచ్చినాయి అనమాట. సో వాటి యొక్క ఫలాలన్నింటికీ కూడా నిజమైనటువంటి భోక్త అంటే కనుక ఎంజాయర్ అనమాట. ఆ యొక్క నిజమైనటువంటి ఎంజాయర్ ఎవరు అని అంటే కనుక ఆ యొక్క దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడు అనమాట. సో ఇదే విధంగా మనకి 5 ఇంద్రియార్థాలు అంటే సెన్స్ ఆబ్జెక్ట్స్ అనమాట, రంగు రుచి వాసన. సో ఇవన్నీ అనమాట. సో ఈ సెన్స్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటిలన్నింటికీ కూడా మనసుతో కలిపినటువంటి 11 ఇంద్రియాలు కూడా ఆయన దగ్గర నుంచే వచ్చినాయి అనమాట. ఆయన దగ్గర నుంచి పార్షియల్ ఎక్స్పాన్షన్ అనమాట, ఆయన దగ్గర నుంచే వచ్చినాయి అనమాట.
సో మనం కూడా ఏంటంటే కనుక మనకి కావాల్సినటువంటి జీవనావసరాలు ఉన్నాయి అన్నమాట, గాలి, నీరు, వెలుతురు, ఆహారము. సో ఇవన్నీ కూడా ఎవరు ఇస్తున్నారండి? మనందరికీ కూడా స్వామి ఇస్తున్నారన్నమాట మనందరికీ కూడా. సో మనం అనుకుంటాం ఏదో నేను మనిషిని కాబట్టి ఇవన్నీ కూడా నేను తయారు చేసేసుకుంటున్నాను, ఏదో ఫ్యాక్టరీలు పెట్టుకుని నేను తయారు చేసేసాను, నేను పంటలు పండించేశాను, నాదే గొప్పతనం అని అనుకుంటున్నాం అన్నమాట. కానీ చూస్తే కనుక అడవిలో ఏనుగు ఉంటుంది అన్నమాట. ఏనుగు ఎన్ని కేజీలు తింటుందండి ఆహారం? ఎన్ని టన్నులు తింటుంది? దానికి ఎవరైనా తయారు చేసుకుంటుందా ఏనుగు? దానికి కూడా ఆహారం పెడుతున్నారు. ఏనుగులు కూడా ఆహారం లేకుండా మరణించడం అనేటువంటిది జరగదు. దానికి కావాల్సినటువంటి ఆహారం కూడా ఇస్తున్నారు స్వామి. అదే ఒక చిన్న చీమ ఉంది అనుకోండి, చీమకి ఎంత కావాలి ఒక రోజుకి ఆహారం? ఒక చిన్న పంచదార పలుకు అంత, అదే ఎక్కువైపోతుంది దానికి. సో దానికి ఎవరు ఇస్తున్నారు? అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే కనుక రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు మాయావాదులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గాలి, నీరు, వెలుతురు, ఆహారం ఇవన్నీ ఎవరిస్తున్నారు? సో అన్ని కూడా స్వామి సమకూరుస్తున్నారు అన్నమాట. సో ఇంకా మనకి ఇదే శ్లోకంలో చెప్పారు, రసోహం అప్సు కౌంతేయ, స్వామి చెప్తారు మనకి భగవద్గీతలో 7వ అధ్యాయంలో అన్నమాట, ఈ నీటిలో ఉండేటువంటి రుచిని కూడా నేనే, నేను లేకపోతే కనుక ఆ నీటిలో రుచి కూడా ఉండదు అని చెప్పి స్వామి చెప్తున్నారు అన్నమాట. సో మనందరికీ కావలసినటువంటి ఆయన ఏం చేశారు, మనకి ఈ యొక్క ఎంజాయ్మెంట్, మనకి ఎంజాయ్మెంట్ చెయ్యాలని అనుకున్నాం కాబట్టి మనకి శరీరాన్ని కూడా ఆయన ఇచ్చారు, శరీరం కూడా ఆయన ఇచ్చారు, మళ్ళీ ఇంద్రియాలు కూడా ఆయన ఇచ్చారు, ఇంద్రియాలు ఆయన ఇచ్చారు, మళ్ళీ మనం బతకడానికి కావలసినటువంటివి గాలి, నీరు ఇవన్నీ కూడా ఆయన ఇచ్చారు. తర్వాత ఇంద్రియాలని భోగించాలన్నా కూడా ఆ శక్తి కూడా మనకి ఆయన ఇవ్వాలి. సో మొత్తం చూడాలి అని అంటే కనుక ఆయన యొక్క పర్మిషన్ లేనిది, ఆయన యొక్క శక్తి లేనిది మనం ఏ పని కూడా చేయలేమన్నమాట. సో అదేవిధంగా మన యొక్క జీవనాసారాలన్నీ కూడా ఆయనే సమకూరుస్తున్నారన్నమాట. సో మన యొక్క దేహంలో ఉండేటువంటి శక్తులన్నిటికీ కూడా ఆయనే కారణము అని చెప్పి చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఆయనకి భిన్నం కాదు, ఎందుకంటే అవన్నీ కూడా స్వామి యొక్క భౌతిక శక్తి ద్వారా తయారు చేయబడినటువంటివి అన్నమాట. సో సమస్త జీవులకు కూడా, సో మనం చెప్పుకున్నాం ఇప్పుడే, అన్ని రకాలైనటువంటి జీవులకు కూడా ఆహారాన్ని ఆయనే ఇస్తున్నారన్నమాట. కాబట్టి అందరినీ పోషించేటువంటి వ్యక్తి, అందరికీ అన్ని రకాలైనటువంటివి కూడా సమకూర్చి అందరినీ పోషించేటువంటి వ్యక్తి కాబట్టి నిజమైనటువంటి పతి భర్త ఆయనే అనేటువంటిది మనకి లక్ష్మీదేవి మనకి చెప్తున్నారన్నమాట. పతి అంటే అతడే. నిజమైనటువంటి వేదాల యొక్క ప్రయోజనం ఏంటంట, ఆ యొక్క స్వామిని పూజించడమే. వేదైశ్చ సర్వేర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవచాహ్యం అని చెప్పి మనకి అది కూడా స్వామి మనకి భగవద్గీతలో చెప్పారన్నమాట. సో అటువంటి దేవదేవుడికి నేను వందనాలు అర్పిస్తున్నాను అని చెప్పి లక్ష్మీదేవి ప్రార్థిస్తున్నారన్నమాట. ఇహపర జన్మలలో కూడా అతడు నాయడ అనుకూలుడగుగాక, అంటే ఆయన యొక్క కృప నాకు ఎప్పుడు కూడా దొరుకుతూ ఉండాలి అని చెప్పి లక్ష్మీదేవి ప్రార్థిస్తున్నారన్నమాట. ఈ యొక్క శ్లోకంలో చేసినటువంటి యొక్క ప్రార్థన ఏంటంటే కనుక చాలా చాలా మంచి ప్రార్థన అంటే శ్రీల ప్రభుపాదులు వారు భాష్యంలో చెప్తున్నారన్నమాట. సో ఎవరైతే కనుక గురువు గారి యొక్క నిర్దేశనంలో కనుక ఈ యొక్క శ్లోకాన్ని జపిస్తే కనుక ఈ యొక్క మంత్రం ద్వారా భవబంధనాల నుంచి విముక్తిని కూడా పొందవచ్చు. సో విముక్తిని పొందిన తర్వాత కూడా జపించవచ్చు. ఎలా అయితే కనుక హరే కృష్ణ మహామంత్రం ఏం చేస్తుందండి, మనకి ఈ యొక్క భవబంధనాల నుంచి విముక్తిని కలిగిస్తుంది. సో ఒక్కసారి ఏంటి విముక్తి కలిగించిన తర్వాత ఎలా అయితే కనుక మనం చదువుకునేటప్పుడు ఏదైనా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యామనుకోండి ఏం చేస్తాం, పుస్తకాలను అప్పుడు దాకా బాగా చూసుకుంటాం, బాగా చదివేస్తాం. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, పుస్తకాలు తీసి పక్కన పెట్టేస్తాం ఇంక, ఎందుకంటే ఎగ్జామ్ పాస్ అయిపోయాం కాబట్టి మార్కులు వచ్చినాయి కాబట్టి ఇంకా పుస్తకాన్ని పక్కన పెట్టేస్తాం, పట్టించుకో అన్నమాట. కానీ అలా కాదనమాట హరే కృష్ణ మహామంత్రం. సో మనకి హరే కృష్ణ మహామంత్రం ద్వారా ఏమిటి ముక్తి వస్తుంది. ముక్తి వచ్చిన తర్వాత ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళినా సరే అక్కడ కూడా మళ్ళీ మనము ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలన్నమాట, జపిస్తాం అన్నమాట. సో ఇంకా మనకి పర్ఫెక్షన్ని తీసుకుని వస్తుంది. అదేవిధంగా ఈ శ్లోకం ఏదైతే ఉందో ఈ శ్లోకం కూడా ముక్తి రావడానికి మనము జపించవచ్చు. ముక్తి వచ్చిన తర్వాత కూడా ఈ శ్లోకాన్ని మనం వైకుంఠానికి వెళ్ళినా జపించవచ్చు అని చెప్పి చెప్తున్నారు. దానికి ఉదాహరణగా మనకి
చతుశ్లోకి భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం అన్నమాట. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఈ మహాత్ములు దృఢయత్నంతో యత్నించు వారై సదా నా మహిమలను కీర్తించుచు నాకు నమస్కరించుచు నిత్యయుక్తులై నన్ను భక్తితో పూజింతురు అని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే కనుక ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని అదేవిధంగా ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని కూడా ఎవరైతే కనుక రోజు కూడా పఠిస్తూ ఉంటారో సో అటువంటి వాళ్ళందరినీ కూడా నిత్యయుక్తోపాసకుడు అని చెప్పేసి పిల్లవచ్చు అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో 19వ శ్లోకం చూద్దామండి. స్త్రీయో వ్రతై స్వా హృషీకేశ్వరం స్వతో క్యారాధ్య లోకే పతిమాసాసతేన్యం తాసామ్నా తే వై పరిపాంత్యపత్యం ప్రియం ధనాయుంషి యతో స్వతంత్ర. హరే కృష్ణ. ప్రభుజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు, సర్వేంద్రియములకు నీవు సర్వ స్వతంత్ర అధిపతివి కనుక తమను సుఖపెట్టగల భర్తను పొందకూరుచు దృఢవ్రతులై నిన్ను అర్చించు స్త్రీలు నిక్కంగా మోహగ్రస్తులే అయ్యున్నారు. అట్టి భర్తలు నిజముగా తమకు గాని తమ సంతానముకు గాని రక్షణను కల్పింపజాలరని వారెరుగరు. ఆ భర్తలు వారి ధనమును ఆయువును కూడా కాపాడుజాలరు. ఏలైనా వారే స్వయంగా కాలములకు కర్మ ఫలములకు త్రిగుణములకు అధీనులై ఉన్నారు. కానీ అవన్నీయును నీ అధీనమునే నిలుచున్నవి. హరే కృష్ణ మాతాజీ. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు చదువుతారు భాష్యము. కామేశ్వరి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకొక శ్లోకంతో పూర్తి అయిపోతుందండి అందుకని ఈ రోజుది. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మంచి భర్తను వరముగా పొందుటకై దేవదేవుని అర్థించటి స్త్రీ పట్ల లక్ష్మీదేవి ఈ శ్లోకము జాలి చూపుచున్నది. చక్కని సంతానము, ధనము, దీర్ఘాయువు, తమకు ఇష్టమైనట్టు సమస్తముతో అట్టి స్త్రీలు సుఖభాగులు కాబోరినను అది వారికి సాధ్యపడదు. ఈ భౌతిక జగత్తునందు నామామాత్ర భర్త దేవదేవుని ఆధీనమున నిలుచునట్టి వాడే కర్మ ఫలధీనుడైన భర్త తన భర్తను, సంతానమును, భార్య యొక్క ధనమును, ఆమె ఆయువును కాపాడజాలకపో విషయమునకు ఎన్నో ఉపమానములు కలవు. కనుక వాస్తవమునకు స్త్రీలందరి నిజమైన భర్త శ్రీకృష్ణ భగవానుడే. అతడే పరమగతి. గోపికలు ముక్త జీవులు కనుక ఈ వాస్తవము నెరగలిగిరి. అందువలననే వారు తమ భర్తలను త్వజించి శ్రీకృష్ణునే తమ నిజమైన భర్తగా వరించిరి. ఆ దేవదేవుడి గోపికలకే గాక ప్రతి జీవునికి నిజమైన భర్తయే. సమస్త జీవులకు శ్రీకృష్ణుడే నిజమైన భర్త అనేది విషయమును ఎల్లరూ సంపూర్ణముగా నిరగవలసి ఉన్నది. భగవద్గీత యందు అట్టి జీవులు ప్రకృతి యందు వర్ణింపబడిరే గాని పురుషులుగా కాదు. భగవద్గీత 10.12 యందు కేవలం శ్రీకృష్ణ భగవానుడే పురుషుడనిగా సంబోధించబడినాడు. పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం, పరమం భవం, పురుషం, శాశ్వతం, దివ్యమాది, దేవ మాజం, మజనం, విభుం, నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరతత్వమును దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టుక లేని వాడవు, సర్వవ్యాప్తమైన సౌందర్యము అయి ఉన్నావు. శ్రీకృష్ణుడే ఆది పురుషుడు, జీవులందరూ ప్రకృతియే. ఆ విధముగా శ్రీకృష్ణుడు భోక్త కాగా జీవులందరూ అతనిచే భోగ్యులై ఉన్నారు. కనుక తమ రక్షణ కొరకు మామూలు భర్తను కోరెడి ఏ శ్రీ అయిననో, మరియు ఒక శ్రీకి భర్త కాగోరెడి ఏ పురుషుడైనను నిక్కముగా మోహ వశులే. భర్త స్థానమును గ్రహించుటయనగా ధనమును రక్షణమును ఒసగి పుత్ర కళాత్రదులను పోషించుట అని భావము. కాని మామూలు భర్త కర్మాధీనుడు కనుక అట్ల అనర్పజాలడు. కర్మేణ దైవ నేత్రేణ పరిస్థితులన్నీను అతని గత కర్మ ఫలములచే నిర్ణయించబడును. కనుక ఎవడేని తాను భర్తను చక్కగా రక్షించగలనని గర్వముగా తలచినచో మోహం నందున్నట్లే అగును. శ్రీకృష్ణుడే ప్రతి కనుక పతి కనుక ఈ లోకమందలి భార్యాభర్తల సంబంధము పరిపూర్ణమైనది కానేరదు. జీవులు వివాహ వాంఛితులై ఉందురు కనుక పరస్పర సంతృప్తి కొరకై నామమాత్ర భర్తను
భర్తను భార్యను కలిగి ఉండడి అవకాశమును నామమాత్ర భర్తను భార్యకు భర్తను కలిగి ఉండడి అవకాశమును ఆ దేవదేవుడే కరుణతో అనుగ్రహించుచున్నాడు. ఈ ఈశోపనిషత్తునందు తేనత్య తైన భుంజీత తెలుపబడినట్లు భగవంతుడు ప్రతి ఒక్కనికి అతని వంతకు వసగి ఉన్నాడు. ఆయనను వాస్తవమునకు ప్రతి జీవుడు ప్రకృతియే, శ్రీకృష్ణుడు ఒక్కడే భర్త. ఏకాలే ఈశ్వర కృష్ణ అరసభ భృత్య యారే యైచే నాచాయ సే తైచే కరే నృత్య. చైతన్య చరితామృతమ ఆదిలీల 5.142 అంది. శ్రీకృష్ణుడే ఎల్లరకు అధిపతి లేదా భర్త అయి ఉన్నాడు. నామమాత్రపు భర్తలు లేదా భార్యల రూపమును గ్రహించిన వారే జీవులందరూ అతని కోరికను అనుసరించి అర్చించుచున్నారు. భర్త ఇంద్రియ భోగార్థము తన భార్యతో జతకోడినను అతని ఇంద్రియములు ఋషికేశుని చేతనే నడపబడుచుండును. ఋషికేశుడే ఇంద్రియాధిపతి కనుక అతడే నిజమైన భర్త. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఈ యొక్క శ్లోకంలో లక్ష్మీదేవి చెప్తున్నారు అన్నమాట, ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడే నిజమైనటువంటి భర్త. సో భర్త అంటే ఎవరు అని అంటే కనుక, ఎవరైతే కనుక యొక్క రక్షణ, ధనము, పోషణ ఇవన్నీ కూడా ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్లే నిజమైన భర్త అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో మనం చూస్తే కనుక మనం అందరం కూడా భర్త లేదా భార్యని మనం అందరం కూడా ఎంచుకుంటున్నాం. సో వాళ్ళు పూర్తిగా మనకి రక్షణ కలిగిస్తారా అని అంటే కనుక అది చాలా సార్లు కలిగించలేకపోతారు అన్నమాట. ఒక్కొక్కసారి పక్కనే ఉన్నా సరే ఏమైనా ప్రమాదాలు జరిగినా ఒక్కొక్కసారి రక్షించలేకపోతాం అన్నమాట. సో ఎందుకంటే మనం అందరం కూడా మాయాధీనులు అనమాట, కర్మబంధనాల్లో చిక్కుకున్నాం అనమాట. సో మనకి సంపూర్ణమైనటువంటి రక్షణ పోషణ కలిగించాలని అంటే కనుక అది వేరే వాళ్ళు ఎవరైతే కనుక కర్మబంధనాల్లో ఉంటారో వాళ్ళ వల్ల కుదరదు అనమాట. సో కాబట్టి నిజమైనటువంటి భర్త ఎవరు? సో కొంతమంది ఏంటంటే కనుక స్త్రీలు ఆ యొక్క దేవదేవుడి దగ్గరికి కూడా వచ్చి ఏంటంటే కనుక నాకు మంచి భర్త కావాలి, నాకు ధనం కావాలి, పోషణ కావాలి అని చెప్పి కోరుకుంటారు అనమాట. సో అటువంటి వాళ్ళందరి పట్ల కూడా లక్ష్మీదేవి జాలి చూపిస్తున్నారంట. సో నిజమైన భర్త అనేటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి తెలుసుకుని ఆయన్ని చేరడానికి ప్రయత్నించాలి కానీ, సో వేరే వాళ్ళు ఇంపోస్టర్ అనమాట. సో భర్తలాగా ఉండేటువంటి వాళ్ళని మనము ఆశ్రయించకూడదు అని చెప్పి చెప్తున్నారనమాట లక్ష్మీదేవి. సో ఈ విషయం మనకి గోపికలు తెలుసుకున్నారు వాళ్ళు. సో నిజమైనటువంటి భర్త ఎవరు అనేటువంటి తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క ఆశ్రయం తీసుకున్నారు, ఆయన్నే భర్త కింద తీసుకుని అందరూ కూడా సేవించారనమాట. సో అదే విధంగా చూస్తే గనక ప్రకృతి పురుషుడు అనమాట. సో మనందరం కూడా మాయావశులమై ఉన్నాం కాబట్టి మనందరం ఏమనుకుంటున్నాం అంటే గనక నేను పురుషుణ్ణి అని చెప్పి మనం అనుకుంటున్నాం అనమాట. పురుష అంటే గనక ఎంజాయర్ అనమాట, ఎవరైతే గనక ఎంజాయ్ చేస్తారో వాళ్ళు పురుష అనమాట. సో స్వామి పురుషుడు ఆయన, కానీ జీవులు ఎవరైతే ఉన్నారో ఏమనుకుంటున్నాడంటే గనక వాడు నేను కూడా పురుషుణ్ణే, నేను ఎంజాయ్ చేస్తాను అని చెప్పి అని అనుకుంటున్నాడు అనమాట. సో కాబట్టి మనం నిజమైనటువంటి పురుషులు కాదు, మనం కూడా ప్రకృతియే. మనం ఏంటంటే కనుక స్వామి చేత ఎంజాయ్ చేయడానికి ఉన్నటువంటి వాళ్ళము. సో ఏదైతే కనుక ఎంజాయ్ చేయబడుతుందో దాన్ని ప్రకృతి అంటాము. సో కానీ మనం నిజమైనటువంటి పురుషులు కాదు, సో మనం కూడా ప్రకృతి. కానీ ఏంటంటే కనుక స్వామి మన పట్ల కరుణతో మనము యొక్క వివాహ సంబంధం కలిగి ఉండాలి అని అనుకుంటున్నాం కాబట్టి భర్తకి భార్యని భార్యకి భర్తని ఆయన ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కానీ ఏంటంటే కనుక నిజమైనటువంటిది ఏంటంటే కనుక అర్జునుడు చెప్తారు మనకి 10వ అధ్యాయం అనమాట, 12వ శ్లోకంలో అనమాట. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. సో ఏం చెప్తున్నారు అక్కడ, దేవదేవుడవి నువ్వే పరం బ్రహ్మ. తర్వాత ఏమంటున్నారు, పరంధాముడవి. ధామ అంటే గనక ఆశ్రయం అనమాట. సో అందరికి కూడా షెల్టర్ నువ్వే. సో అదేవిధంగా పవిత్రం, చాలా పవిత్రుడవి నువ్వు. సో పరతత్వం, పరమం భవాన్, పరతత్వం కూడా నువ్వే. సో పురుషం శాశ్వతం దివ్యుడవి. పురుషం అంటే గనక ఆది పురుషుడవి. సో మొట్టమొదటి ఎంజాయర్వి నువ్వే అని చెప్పి చెప్తున్నారు. పుట్టుకలే శాశ్వతం,
పుట్టుక లేనటువంటి వాడివి, తదే విధంగా సర్వవ్యాప్తమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడివి నువ్వే అని చెప్పి కీర్తించారనమాట. ఎవరు? అర్జునుడు స్వామిని కీర్తించడం జరిగింది అనమాట. సో అందులో ఏం చెప్పారు? పురుషం అన్నారు. అంటే కనుక నువ్వే ఆది పురుషుడివి అని చెప్పి చెప్పారనమాట. సో ఇదే విషయాన్ని మనకి చైతన్య చరితామృతాల్లో కూడా చెప్పారనమాట. ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభ భృత్య. సో శ్రీకృష్ణుడు ఒక్కడే అందరికి కూడా అధిపతి. సో మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి దాసులు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనం అందరం కూడా మనము ఈ యొక్క ఎంజాయ్మెంట్ మెంటాలిటీని వదిలిపెట్టాలన్నమాట. సో మనందరం జీవుడు ఎప్పుడు కూడాను ఎంజాయ్మెంట్ కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి అని చెప్పి రసం అనమాట. ఈ యొక్క ఎంజాయ్మెంట్ పట్ల పరుగులు పెడుతూ ఉన్నారనమాట. సో ఎండమావుళ్ళకు వెనకాల ఎంత పరుగు పెట్టినా ఏమవుతుందండి, మన యొక్క దాహం తీరుతుందా? తీరదు. సో అదేవిధంగా ఈ యొక్క ఎంజాయ్మెంట్ అని చెప్పేసి మనం ఎంత పరుగు పెట్టినా సరే ఈ యొక్క ఎంజాయ్మెంట్ తీర్చే కొద్దీ ఇంకా ఇంకా పెరిగిపోతుంది అనమాట. ఎలా అయితే కనుక ఒక అగ్నిలో నెయ్యి వేస్తే కనుక ఏమవుతుంది, ఆ అగ్ని ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదనమాట. సో నెయ్యి వేసిన వెంటనే ఏమవుతుంది, అగ్ని కొంచెం తగ్గినట్టు ఉపశమించినట్టు అనిపిస్తుంది అనమాట. ఒక నిమిషం 2 నిమిషాలకి ఏమవుతుంది, ఇంతకు ముందు కన్నా ఇంకా అగ్ని పెరిగిపోతుంది అనమాట. సో అదే విధంగా మనం కూడా యొక్క ఎంజాయ్మెంట్ మెంటాలిటీని పట్టుకుని ఈ యొక్క కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే గనక ఎప్పుడు ఆగవు. ఇంకా అగ్ని కోరికలు, అగ్ని ఎలా అయితే పెరుగుతుందో నెయ్యి వేస్తే గనక అదే విధంగా మన కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? సో స్వామియే అన్నింటికి కూడా యజమాని, స్వామియే అందరికి భర్త, నిజమైనటువంటి ఎంజాయర్ పురుష ఆయనే అని చెప్పి తెలుసుకుని మనము ఆయన్ని సేవించి తరించాలి అని చెప్పేసి మనకి యుషికేశుడు అయినటువంటి ఇంద్రియాధిపతి కనుక అతడే నిజమైన భర్త అని చెప్పి మనం తెలుసుకోవాలి అని చెప్పి లక్ష్మీదేవి మనకి చెప్తున్నారన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇదండి ఈరోజు మనం నేర్చుకుంది. ఏం చేయాలి?